ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఐ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి తెలంగాణ మూమెంట్స్ సురేష్ సార్ అని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అందరికీ చెప్పండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో గట్టిగా ప్రిపేర్ కండి జాబ్ని కొట్టండి టైం వేస్ట్ చేయకండి ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ ఉద్యమం తెలంగాణ సంస్కృతి తెలంగాణ చరిత్ర ముప్పై మూడు జిల్లాల సమాచారం ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి ఫోర్ మంత్స్ డ్యూరేషన్తో కేవలం త్రిబుల్ టూకి ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఉద్యోగాన్ని పొందండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ రివిజన్ అనేది మాత్రం కంపల్సరీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు రీసెంట్గా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి దాన్ని మనం ఎలా ప్రిపేర్ కావాలి ఒక క్వశ్చన్ని ఎలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అట్లా క్రాస్ ఎగ్జామిన్ చేసుకుంటూ చదివితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది రైట్ ఇప్పుడు మనము ప్రీవియస్గా గ్రూప్ ఫోర్లో అడిగిన తెలంగాణకి సంబంధించిన పథకాల గురించి తెలుసుకుందాం తెలంగాణ గ్రామజ్యోతి స్కీమ్ గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యానాలను పరిశీలించండి అంటే ఇక్కడ ఆ పథకానికి సంబంధించిన విషయాలు ఇవ్వడం జరిగింది దానిని ఒక్కసారి పరిశీలించమని అడుగుతున్నాడు పరిశీలించి ఏం చేయాలంట సరి అయిన జవాబును ఎంపిక చేయాలంట అంటే ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయంట అందులో నుంచి తప్పులను తీసేసి సరి అయిన వాటిని మనం గుర్తించాలంట రైట్ ఇందులో నాలుగు ఆప్షన్స్ ఇవ్వబడినాయి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆప్షన్ రెండు వేల పదిహేను ఆగస్ట్ పదిహేను నాడు ఈ స్కీమ్ ప్రారంభించారు రౌట్ ఇది రెండు వేల పదిహేను ఆగస్టు పదిహేను రోజు ఈ స్కీమ్ అనేది ప్రారంభమైంది ఏ స్కీమ్ గ్రామ జ్యోతి స్కీమ్ బి ఈ స్కీమ్ గ్రామాల సాధికారతను సంబంధించింది సాధికారత స్వయం సమృద్ధి వాళ్ళ వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి అభివృద్ధి ప్రణాళికలు చేసుకోవడానికి వచ్చింది అని అంటున్నారు కాబట్టి బి కూడా రైట్ నిజామాబాద్ జిల్లా మోతే గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించారు అని అంటున్నారు ముఖ్యమంత్రి ప్రారంభించారు ఇది కరెక్టే కానీ ఇది నిజామాబాద్ జిల్లాలో జరగలేదు ఇది వరంగల్ జిల్లాలో జరిగింది అలాగే ఇది మోతే గ్రామంలో జరగలేదు ఇది ఎక్కడ జరిగిందంటే గూసుకొండ మండలంలో జరిగింది గీసుకొండ గీసుకొండ అనే మండలంలో జరిగింది ఈ ప్రణాళిక రచన మరియు సామూహిక నిర్ణయాలు ప్రజలు భాగస్వామ్యము సమ్మేళితము సంపూర్ణ అభివృద్ధికి సంబంధించింది అని అంటున్నారు అవును ఇది దానికి సంబంధించినది కాబట్టి ఇప్పుడు మనము సీ లేని ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి ఏ బి మరియు డి అనేటివి రైట్ ఇది ఆన్సర్ అంటే ఒక ఆన్సర్ని చేయాలంటే ఆ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన దగ్గర ఉండాలా అందుకనే ముఖ్యమైన పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి రెండో క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిని జతపరచండి ఇక్కడ పథకం ఇచ్చాడు ఆ పథకము ఎప్పుడు ప్రారంభించారో ఇచ్చాడు అంటే పథకాల యొక్క ప్రారంభ తేదీ మరియు సంవత్సరము నెల అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ టీ ఐపాస్ అని ఇచ్చిండు షీ షీటీ అని ఇచ్చిండు ఆరోగ్య లక్ష్మి హరిత హారం షాదీ ముబారక్ ఇందులో షాదీ ముబారక్ అనేది నాకు తెలుసు ఎందుకంటే ఇది గాంధీ పుట్టినరోజు రోజు దీన్ని ఇంప్లిమెంట్ చేయబడింది అది అక్టోబర్ రెండు వేరే ఇంకేమైనా అక్టోబర్ రెండు ఉన్నాయా లేవు కాబట్టి ఈ ఆప్షన్ అనేది రైట్ ఈ టూ ఇక్కడ ఈ టూ ఉంది ఓకే నెక్స్ట్ చూద్దాం మరి ఇంకేదైనా హరితహారం అనేది ఉంది ఇది ఎప్పుడు కూడా వర్షాకాలంలో ఉంది కాబట్టి ఇక్కడ జూన్ అనే ఆప్షన్లు ఎక్కువ ఉన్నాయి జూలై అనే ఆప్షన్ ఉంది కాబట్టి జూన్లో కాదు స్కూల్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకు ఇది ప్రారంభం అవుతుంది కాబట్టి జూలై ఇక్కడ చూసుకుంటే హరితహారం సిక్స్ ఇక్కడ వరకు ఇది ఎలిమినేట్ అయిపోయింది ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఫోర్త్ అనేది ఆన్సర్ ఈ ఏ త్రీ అనేది ఏముందంట ఏ అనేది త్రీ అంట ఇది రెండు వేల పద్నాలుగు జూన్ పన్నెండవ తారీఖున ప్రారంభమైందంట టి ఐపాస్ అలాగే షీ టీంని చూస్తే బి ఫైవ్ అంటున్నారు షీ టీం రెండు వేల పదిహేను ఏప్రిల్ ఒకటో తారీఖున ప్రారంభమైంది రైట్ ఇక్కడ సి వన్ అంటున్నారు సి వన్ ఆరోగ్య లక్ష్మి ఇది రెండు వేల పదిహేను జనవరి ఒకటిన ప్రారంభమైంది ఎలిమినేషన్ అనేది ఇంపార్టెంట్ ముఖ్యమైన పథకాల యొక్క డేట్లను సంవత్సరాన్ని మరియు నెలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలు తెలంగాణ ప్రభుత్వ ప్రవేశపెట్టిన సబ్సిడీపై గొర్రెలు ఇది గొర్రెలకు సంబంధించినటువంటి క్వశ్చన్ కుటుంబాలకు గొర్రెలు పంపిణీకి సంబంధించినవి ఇది ఏంటంటే గొర్రెలను పంపిణీ చేసిన దానికి సంబంధించిన విషయం గురించి ఇందులో ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేసి అడగడం అనేది జరుగుతుంది కాబట్టి దీని అన్ని పరిశీలించి మనం ఏం చేయమంటున్నాడు సరి అయినవి కానీ వాటిని గుర్తించమంటున్నాడు కానీ దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఇక్కడనే పప్పులో కాలేస్తారు హడావిడిలో ఉంటారు టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు క్వశ్చన్ చదవకుండానే నాకు తెలుసు 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 అంటే కాదు అనేది అడుగుతుంది నీకు తెలిసినవి ఉన్నాయి కాదు ఏది ఇందులో కాదు అంటే నీకు తెలిసినవి వదిలేసి అని అర్థము ఆ పథకం గురించి పూర్తి చేస్తే ఎలిమినేషన్ చేసి కానివేదో మనం గుర్తుపట్టాలి రైట్ ఇందులో కానిదేదో ఇప్పుడు చూద్దాం మనం రెండు వేల పదిహేడు జూన్ రెండు నాడు ఈ స్కీమ్ని ప్రారంభించారు ఇది రెండు వేల పదిహేడు కరెక్టే జూన్ మంత్ కూడా కరెక్టే కానీ ఇది రెండో తారీఖు కాదు ఇది ఇరవయో తారీఖు కాబట్టి ఇందులో ఏది రాంగ్ ఉంది ఏ అనేది రాంగ్ నెక్స్ట్ చూద్దాం ఈ పథకాన్ని కొండపాక గ్రామము సిద్దిపేట జిల్లాలో ప్రారంభించారు కొండపాక గ్రామం అనేది రైట్ సిద్దిపేట జిల్లా కూడా రైట్ ఈ స్కీమ్ ముఖ్యమంత్రి ప్రారంభించారు ముఖ్యమంత్రి అనేది కూడా ఇక్కడ రైట్ నెక్స్ట్ గొర్రెలకు సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలకు టోల్ ఫ్రీ నెంబర్ అయిన రెండు వేల పదిహేడును అని ఇచ్చాడు టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంట రెండు వేల పదిహేడు అంట ఇది తప్పు కాబట్టి ఇక్కడ ఏం తప్పు ఉన్నాయి ఏ మరియు డి అనేవి తప్పు కాబట్టి ఇవి సరి కానివి ఏవి సరికావు ఏ సరి కానిది డి అనేది కూడా సరి కానిది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం కాబట్టి బాగా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆదరా బాధర అనేది పనికిరాదు నెక్స్ట్ ఇది బర్రెల పంపిణీకి సంబంధించినది బర్రెల పంపిణీకి సంబంధించింది రైట్ ఈ స్కీమ్ పాడి రైతులకు బర్రెల పంపిణీ తెలంగాణ ప్రభుత్వం ఆమోదం పొంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆచరణలోనికి వచ్చింది అవును ఈ పద్ ఈ పథకం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అందరు లబ్ధిదారులు యూనిట్ ఖర్చుపై యాభై శాతం సబ్సిడీ ఇవ్వబడింది అందరికీ యాభై శాతం సబ్సిడీ అనేది ఇవ్వడం అనేది జరగలేదు సుమారు రెండు లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు రెండు లక్షల చిల్లర ఉన్నారు అప్రాక్సిమేట్లీ సుమారు అని అంటున్నాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ రవాణా ఖర్చు ఐదు వేలు కాకుండా ఒక బర్రే యూనిట్ ఖర్చు ఎనభై వే అరవై వేలకు మించకూడదు అన్నాడు అరవై ఎనభై వేల వరకు ఉంది కాబట్టి ఇది తప్పు ఇప్పుడు ఏమడుగుతున్నాడు సరి అయిన జవాబులను ఎంపిక చేయండి ఇందులో ఏమంటున్నాడు సరి అయిన జవాబులను ఎంపిక అంటున్నాడు ఏవి సరి అయిన ఏ సరి అయినది సి సరి అయినది కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఇది కాబట్టి పథకంలో ఏవైతే దానికి వర్తించవో దాన్ని మనము బాగా చదివి ఎలిమినేషన్ చేసిన తర్వాతనే డిసైడ్ కావాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎంత ఆర్థిక సహాయంతో సమీకృత మత్స్య అభివృద్ధి స్కీమ్ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది మత్స్య అంటే ఇది చేపలకు సంబంధించింది దాని అభివృద్ధి కోసము తెలంగాణ ప్రభుత్వం స్కీమ్ తీసుకొచ్చింది అది అది దానికి ఎంత బడ్జెట్ అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిర్రు అని చెప్పేసి అడుగుతున్నారు దానికి వంద సారీ పదివేల కోట్లు దీనికి ఖర్చు చేయడం అనేది జరిగింది అంటే బడ్జెట్లో ఎంత రిలీజ్ అవుతుంది అనే ఫిగర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి పథకాన్ని దాని ఇంప్రూవ్మెంట్ కొరకు ఎంతో కొంత బడ్జెట్ని అలాట్ చేయడం అనేది జరుగుతుంది ఒక్కొక్క పథకానికి దాని అవసరాన్ని బట్టి డబ్బులు అనేటివి విడుదల చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అది బడ్జెట్లో ఎంత రిలీజ్ అని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ తెలంగాణ గ్రామీణ సమ్మేళిత అభివృద్ధి పథకం గురించి క్రింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి గ్రామీణ సమ్మేళిత అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు అంటే అన్ని రంగాలలో డెవలప్మెంట్ అని అర్థం రైట్ ఇక్కడ ఏమంటున్నావు అన్ని రంగాల్లో డెవలప్మెంట్ గురించి అడుగుతున్నాడు ఇక్కడ ఏమడుగుతున్నాడు సరి అయిన జవాబును ఎంపిక చేయండి అని అంటున్నాడు అంటే సరి కానీ కాదు సరి అయిన దానిని ఎంపిక చేయండి అంటున్నాడు రైట్ దీనిని తెలంగాణ పల్లె ప్రగతి పథకం అని కూడా పిలుస్తారు అంటున్నాడు దీని ఏమంటారంట తెలంగాణ పల్లె ప్రగతి పథకం అని కూడా అంటారంట అవును దీని తెలంగాణ పల్లె ప్ర ప్రగతి పల్లె ప్రగతి పథకం అని కూడా అంటారు రైట్ నెక్స్ట్ బి ఇచ్చిండు చిన్న సన్నకారు రైతులు మరియు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఈ స్కీమ్ వల్ల లబ్ధి పొందుతున్నారని అంటున్నాడు ఇక్కడ ఉన్న బి ఆన్సర్ కూడా రైట్ ఇక్కడ సి ఆప్షన్ పోయింది యాక్చువల్ ఇక్కడ సి ఆప్షన్ ఇది నెక్స్ట్ చూడండి తెలంగాణ రాష్ట్ర సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ అంటే ఎలిమినేషన్ అంటే మొత్తం దాన్ని తగ్గించడం అని అర్థం తీసేయడం అని అర్థం దేన్ని తీసేస్తారంట పావర్టీని పేదరికాన్ని తీసేయడం కోసము ఉన్న పథకం ద్వారా ఇది అమలవుతుందంట ఇది కూడా రైటే నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు ఈ పథకానికి తెలంగాణ రాష్ట్రానికి రుణం ఇవ్వడానికి అంగీకరించింది అంటున్నాడు ఇది కూడా నిజమే కాబట్టి ఆల్ ఆన్సర్స్ ఆల్ ఆప్షన్స్ ఆర్ రైట్ ఏబిసిడి ఇందులో ఏబిసిడి ఏది ఉందో చూసి దాన్ని మనము మార్క్ చేయాలి ఇందులో ఉంది ఇంకా ఏబిసిడి రెండో ఆప్షన్లు ఏబిసిడి కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అంటే కొన్ని కొన్ని పథకాలలో ఎలాంటి మిస్టేక్స్ ఇవ్వకుండా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా ఆలోచించాలి ఖచ్చితంగా అందులో తప్పు ఉంటుంది అనేటువంటి మైండ్ సెట్తో ఉండకూడదు కొన్ని కొన్ని సమయాలలో అలా ఆప్షన్స్ ఉండవు ఆల్ రైట్ కూడా ఉండే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి ఇక దగ్గర దగ్గర ఉన్నప్పుడు రిస్క్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే నెక్స్ట్ కింది వివరణలను పరిశీలించండి ఇక్కడ ఏం పథకం ఇవ్వలేదు ఏమి ఇవ్వలేడు వి వివరణలను పరిశీలించండి అని చెప్పేసి అడుగుతున్నాడు అంటే ఆ వివరణను బట్టి అది ఏదో ఒక పథకానికి సంబంధించి ఉంటుంది అని చెప్పేసి మనం అనుకోవాలి వెనుకబడిన కులాలకు వంద శాతం ఉత్పాదక సబ్సిడీ పథకాన్ని ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అంటే వెనుకబడిన వాళ్ళు వెనుకబడిన కులాల వాళ్లకు కొన్ని కులాలు ఇప్పటికీ కూడా వెనుకబడి ఉన్నాయి అగ్రవర్ణాలు ఉన్నాయి తర్వాత మనకు నాలుగు వర్ణశిష్టాలు ఉన్నాయి ఆ వర్ణ శిష్టాలలో వెనుకబడిన కులాలలో ఇంకా వెనుకబడిన కులాలు ఉన్నాయి అందుకనే బీసీఏ బీసీబీ బీసీడి బీసీసీ అని చెప్పేసి దాన్ని కేటగిరైజ్ చేయడం అనేది జరిగింది అంటే వెనుకబడిన కులాల అభివృద్ధి కోసము వంద శాతం ఉత్పాదకతో సబ్సిడీ పథకాలను అంటే కొంచెం తగ్గించి వెసులుబాటు ఇచ్చి ప్రారంభించడం అనేది జరిగింది అని చెప్పి అంటున్నాడు ఇది రైటే ఇది వాళ్ళ కోసము సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రభుత్వం బీసీలకు రెండు లక్షల వరకు పెట్టుబడి మద్దతును అందిస్తుంది అలాంటి పెట్టుబడి మద్దతు ఎక్కడ కూడా మనము చూడలేదు కాబట్టి ఇది రాంగ్ వెనుకబడిన తరగతులలో సుమారు డెబ్బై కులాలలో నైపుణ్యం గల ప్రజలకు పెట్టుబడి మద్దతుకు ఇది ఉద్దేశించినది అని అంటున్నాడు దేనికి ఉద్దేశించిందంట ఇది ఇది వెనుకబడిన ప్రాంతాల్లో డెబ్బై సుమారు డెబ్బై కులాలకు అట్లా ప్రత్యేకించి ఈ కులము ఆ కులం అని చెప్పేసి ఏది విభజించి బడలేదు నెక్స్ట్ యుద్ధం మంగలి కమ్మరి కంసాలి కుమ్మరి బేల్దారి సుతారి చిన్న వ్యాపారస్తులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి అంటే వాళ్లకు కొన్ని వెసులుబాట్లు ఇచ్చి వాళ్ళకు ప్రోత్సాహం కలిగిస్తున్నారు అది రైటే ఇందులో సరి అయినవి ఏంటి అంటే ఏ మరియు డి అనేవి సరి అయినవి మిగతావి సరి అయినవి కావు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది మిషన్ కాకతీయ గురించి ఇవ్వడం జరిగింది మిషన్ కాకతీయ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇది చెరువు యొక్క పూడికలను తీయడం కోసము ఉపయోగించిన పథకము అంటే కొన్ని సంవత్సరాలుగా చెరువులో పూడిక అనేది నిండిపోవడం వల్ల చెరువులో ఉన్న నీటి సామర్థ్యం అనేది తగ్గిపోయింది ఆ సామర్థ్యాన్ని పెంచడం కోసము చెరువులో పూడుకపోయిన మట్టిని బయటకు తీసి దాన్ని అక్కడి నుంచి తరలించడం అనే పథకాన్ని మనము మిషన్ కాకతీయ అని చెప్పేసి అంటున్నాం రైట్ ఇది తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ పథకము అవును ఇది చెరువులను పునరుద్ధరించడానికి ప్రారంభించబడిన పథకం సదాశివనగర్లో రెండు వేల పదిహేను మార్చ్ పన్నెండు నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించారు ఇది కూడా రైట్ ఈ పథకం ద్వారా ఈ చెరువుల విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలా ఇలాంటివి కొంచెం ఒకటి రెండు సార్లు చదివి గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఇలాంటి నంబర్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది అండ్ డిఫికల్ట్ ఆల్సో కాబట్టి అట్లాంటివి ఎలా అయినా దగ్గర దగ్గరగా ఉల్టానో సీదానో కుండ గుర్తులో ఆ గుర్తులో పెట్టి గుర్తుకో గుర్తుంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఇక్కడ నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి చెరువులు ఐదు సంవత్సరాల్లో పునరుద్ధరించాలని ఉద్దేశంతో ఆరు లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు దీనిని మన ఊరు మన చెరువు కూడా అని అంటారంట ఇది చెరువులకు సంబంధించింది ప్రతి ఒక్క ఊరికి ఒక చెరువు అనేది ఉంటుంది చెరువు లేని ఊర్లు ఉండవు చెరువే వాళ్ళకు నీటికి ముఖ్య వనరుగా ఉంటుంది ఆధారంగా ఉంటుంది కాబట్టి ఆప్షన్లను పరిశీలిస్తే ప్రతి ఒక్కటి రైటే అనిపిస్తుంది కాబట్టి ఏబిసిడి అనేది మన యొక్క ఆప్షన్ అయి ఉండాలి అంటే కొన్ని కొన్ని సార్లు అన్ని ఆప్షన్స్ కరెక్ట్ ఇస్తున్నారు కొన్ని కొన్ని సార్లు ఒకటి రాంగ్ ఇస్తున్నారు కొన్ని కొన్ని సార్లు రెండు రాంగ్ ఇస్తున్నాడు కొన్నింటిలో ఏమైతుంది సరి కానివేవి అని చెప్పేసి అడుగుతున్నాడు కొన్నిట్లో డేట్లు అడిగిండు కొన్నిట్లో బడ్జెట్ అడిగిండు ఇది ప్రీవియస్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో పథకాల గురించి వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి ఎవరైతే గ్రూప్ ఫోర్ గురించి లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో పథకాలను నెగ్లెక్ట్ చేయకండి ఇంతకుముందు ఎగ్జామ్స్లలో రాలేవు ఇప్పుడు వస్తాయా అంటే అట్లా ఏముండదు ఎప్పుడు ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ఫోకస్ చేస్తారనేది మనం చెప్పలేము ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ పథకాలను ఖచ్చితంగా అడిగాడు కాబట్టి ఈసారి కూడా అడిగే అవకాశం ఉంది పథకాలను బాగా ప్రిపేర్ కండి ఇది ఈజీగా గుర్తుపెట్టి మన జేబులో వేసుకునేటువంటి మార్క్స్ కాబట్టి దీన్ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు ఇవన్నీ మనం ముందరనే ప్రవేశపెట్టబడినాయి దీని గురించి మనకి ఎంతో కొంత తెలుసు కాబట్టి కొంచెం ఇంకా ఇంకొంచెం లోతుకెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ Welcome to Telangana Movement Suri classes. Thank you.